సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. 12 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలో పాల్గొంది. గోవర్ధన్ రెడ్డికి చెందిన 2 ఫ్యాక్టరీలు గుమ్మడిదలలోని నివాసంతో పాటు హైదరాబాద్లోని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. 12 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీల్లో పాల్గొంది. గోవర్ధన్ రెడ్డికి చెందిన 2 ఫ్యాక్టరీలు గుమ్మడిదలలోని నివాసంతో పాటు హైదరాబాద్లోని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ఆసిఫ్ వివరాలని అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి, గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏవేవి స్వాధీనం చేసుకున్నారు, సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆసిఫ్, ఆసిఫ్ చెప్పండి, గోవర్ధన్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సోదాలకు సంబంధించిన వివరాలేంటి? హలో హలో టీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇప్పటికే జిల్లాలోని ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో సోదాలు నిర్వహించడంతో ఇప్పటికే కలకడం నుంచి మొత్తం చూసినట్టు ఉమ్మడి జిల్లా మండలంలోని టీఆర్ఎస్ నాయకుడు చిరుగుల గోవర్ధన్ రెడ్డి ఇంట్లోనే ఇప్పటికే ఐటీ సోదాలు నిర్వహించి ఐటీ అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. అదే విధంగా అతని సోదా ప్రధానంగా అతని ఇంట్లో అతనికి సంబంధించిన ఏదైతే రసాయన పరిశ్రమలతో పాటు అదే బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇక ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఒక నేపథ్యంతోనే ఇప్పటికే ఐటీ అధికారులు ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత గతంలో కూడా ఇతను రియల్ ఎస్టేట్ తో వ్యాపారంతో పాటు ఇక్కడ ఐటీ సంబంధించిన మొత్తం సంబంధించిన పరిశ్రమలు భారీ ఎత్తున పరిశ్రమలు ఉండడంతో ఇక్కడ అతనికి సరైన సమయంలో ట్యాక్సులు కట్టకపోవడంతో ఇప్పటికీ ఐటీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉదయం నుంచి అతని ఇంట్లో దాడులు నిర్వహిస్తున్నారు. జ్యోతి, ఇళ్లలో సోదాలు చేశారు అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? ఆసిఫ్, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.